ఒలింపిక్స్లో భారత్కు మరో పతకం లభించింది. స్పెయిన్ జట్టును మట్టి కరిపించిన భారత హాకీ జట్టు ఘన విజయాన్ని సాధించింది. స్పెయిన్పై 2-1 తేడాతో నెగ్గి కాంస్య పతకం సాధించింది. ఈ మెగా టోర్నమెంట్లో భారత హాకీ జట్టుకు వరుసగా 2వ పతకం ఇది. హాకీ జట్టు ప్లేయర్లు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఒలింపిక్ మెగా టోర్నమెంట్లో భారత్ మొత్తం 4 పతకాలు సాధించింది. 2020 టోక్యో ఒలింపిక్స్లోనూ కాంస్యం గెలిచిన భారత పురుషుల హాకీ జట్టు వరుసగా 2వసారి కాంస్యం సాధించింది. అంతకుముందు 1968-72లో భారత హాకీ జట్టు పతకాలు సాధించడం విశేషం. ఒలింపిక్స్లో భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకం సాధించడంతో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. భారత హాకీ జట్టుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు అభినందనలు తెలిపారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు భారత హాకీ జట్టుకు అభినందనలు తెలియజేశారు. 5 దశాబ్దాల తర్వాత భారత హాకీ జట్టు ఒలింపిక్స్లో వరుసగా పతకాలు సాధించిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. తరాల పాటు నిలిచిపోయే ప్రతిష్టాత్మక విజయం ఇది అంటూ ప్రధాని మోదీ కొనియాడారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.